యాగ స్క్రీన్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. ఎస్పిఆర్ఓ, ఎస్ఏపి రెఫరెన్స్ ఇమేజ్, ఎస్ఏపి ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఎక్స్టర్నల్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, బేసిక్ సెట్టింగ్స్, చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్, న్యూ ఎంట్రీస్. Withholding configuration. Lightly. Save. Okay. ఒకటి క్రియేట్ చేసేసాం. బ్యాక్. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ చూడండి, హెచ్డి టూ తర్వాత డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కీస్. ఓకే, ఇవి సెక్షన్స్, ఇవి సెక్షన్స్. కంట్రీ ఐఎన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒరిజినల్ సెక్షన్స్ చాలామంది తీసుకుంటారు. సేమ్ అవే తీసుకుంటే మనకి సేవ్ అవ్వవు. ఓకే, మనం ఏం చేయాలంటే వేరే తీసుకోవాలి. ఓకే, ఏదో అంటే 194i యాక్చువల్గా రెంట్కి, బట్ కానీ అదే తీసుకుంటే చాలామంది తీసుకుని ఉంటారు కాబట్టి అది మనకు వర్కౌట్ కాదు. ఇప్పుడు వీటి ఇటు ఉండేటే కాపీ చేసుకున్నాం. సో రెంట్ ఆఫ్ రెంట్ ఫర్ బిల్డింగ్, తర్వాత ఇంకా ఏమున్నాయి, టీడీఎస్ అనే కాంట్రాక్టర్స్ ఉన్నాయి, బ్రోకరేజ్ ఆర్ కమిషన్, ఇలా మీరు ఎన్నైనా తీసుకోవచ్చు అండి. జస్ట్ నేను మూడు కాపీ చేస్తున్నాను అంతే. ఇవే నేమ్స్తో తీసుకుంటే సేవ్ అవ్వవు. ఓకే, లేకుంటే ఇక్కడ ఉండేటే మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ వేరే వాళ్ళు చేసేస్తుంటారు కదా, అవైనా తీసుకోవచ్చు. లేదు సార్ నేను ఓన్గా క్రియేట్ చేసుకుంటానంటే ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో కమిషన్స్ మీద టీడీఎస్ కట్ అవుతుంది, ఎంప్లాయీ శాలరీస్ మీద కట్ అవుతుంది, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ మీద కట్ అవుతుంది, రెంట్ ఫర్ బిల్డింగ్ మీద కట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ రెంట్ ఆన్ బిల్డింగ్కి సెక్షన్ వచ్చేసి 194i ఉంది, కానీ అది తీసుకోదు, చాలామంది తీసుకుని ఉంటారు అది. సో మనము యూనిక్గా పెట్టుకోవాలి 194i కాకుండా. ఇప్పుడు చూడు కింద చూడండి, నేను ప్రతి ఒక్కటి యూజ్ చేసి ఉంటారు, మనము యూనిక్గా పెట్టుకోవాలి 194x. చూద్దాం ఎవరు తీసుకోలేదేమో. బ్రోకరేజ్ కమిషన్కు ఇక్కడ 1 ఉంది, డబ్ల్యూ పెడదాం. 194.3 ఉంది, ఇక్కడ వచ్చేసి ఎం పెడదాం. ఎంటర్ ఇస్తున్నాం. చూడండి డబ్ల్యూ ఎవరో తీసుకున్నారు, దాని బదులు ఎవరైతే తీసుకోవాలి మనం జి, అది ఎవరెవరో తీసుకున్నారు, క్యూ అది ఎవరెవరో తీసుకున్నారు, లైక్ జెడ్ ఓకే, ఆల్ఫాబెట్స్ కాకుండా నెంబరే తీసుకున్నాం 6. తర్వాత 1 తీసుకున్నాం, అది కూడా ఎవరు తీసుకున్నారు, అయ్యో 7. ఓకే, అది ఎవరు తీసుకోలేదు. ఇక్కడ ఎక్స్ కూడా ఎవరు తీసుకున్నారు, ఎక్స్ ప్లేస్లో 194.1 తీసుకున్నాం. చూద్దాం చూడండి, ఎందుకంటే కొన్ని వేల మంది చేసి ఉంటారు మా ఇలాగ ప్రాక్టీస్. ఫోర్ కాకుండా 1922 తీసుకుంటా, అది కూడా ఎవరు తీసుకున్నారా, 194.23. ఓకే, 1923 తీసుకున్నా. ఓకే, రెంట్ ఫర్ బిల్డింగ్కి 1923. ఇవన్నీ రాసుకోండి, లేకుంటే చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ 1922 జస్ట్ 193m
ఇవి సెక్షన్స్ మా, యాక్చువల్గా ఈ సెక్షన్స్ కాదు, అక్కడ ఒరిజినల్ సెక్షన్స్ ఉంటాయి 1947. ఇక్కడ మనం అన్నిటినీ తీసుకోవచ్చు. నేను ఒకటి తీసుకుంటాను రెంట్ అండ్ బిల్డింగ్, ఇది ఒకటి తీసుకుని నేను చేసుకుంటూ వెళ్తా. రియల్ టైంలో అన్నీ ఉంటాయి, అన్నీ ఉన్నప్పుడు అన్నిటికీ సపరేట్ సపరేట్ సెక్షన్స్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, 192 అంటే రెంట్ అండ్ బిల్డింగ్ అనమాట. 193M వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. 194(7) బ్రోకరేజ్ ఆర్ కమిషన్. ఎగ్జామ్షన్స్ కూడా ఉంటాయి, ఆ ఎగ్జామ్షన్ జస్ట్ మనం చూస్తాం అంతే. డిఫైన్ రీజన్స్ ఫర్ ఎగ్జామ్షన్స్. ఇవి డీఫాల్ట్గా ఉంటాయి ఎగ్జామ్షన్స్, దీంట్లో మనం ఏం చేసేదేం ఉండదు, జస్ట్ చూడడానికి మాత్రమే. ఓకే, నెక్స్ట్ డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్, పేమెంట్ పోస్టింగ్, ఇవి మనకి ఇంపార్టెంట్. బ్యాక్ మొత్తం ఇక్కడే ఉంటాయి బేసిక్ సెట్టింగ్స్. ఈ ఎక్స్టర్నల్ విత్ హోల్డింగ్ ట్యాక్స్లో బేసిక్ సెట్టింగ్స్, క్యాల్కులేషన్, కంపెనీ కోడ్, పోస్టింగ్ ఇక్కడే ఉంటాయి ఆప్షన్స్ అన్ని, మీరు ఇక్కడే చూసుకోవాలి. డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్. యా, ఇన్వాయిస్ పోస్టింగ్ ఒకటి ఉంటుంది, వెండర్ పోస్టింగ్ ఒకటి ఉంటుంది. ఒకటి ఓపెన్ చేసి చూడండి, ఇలా ఇలా తీసుకుంటుంది. న్యూ ఎంట్రీస్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఇక్కడ యూనిక్గా పెట్టుకోవాలి, యూనిక్గా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనది వచ్చేసి ఎల్ఐటీ కదా, ఎల్ఐ తీసుకుంటాను చూద్దాం. లేకుంటే ఏఏ తీసుకోండి, యూనిక్గా ఉండాలి. రెంట్ బిల్డింగ్ ఇన్వాయిస్ పోస్టింగ్ 10% అనుకోండి టీడీఎస్ అనేది. గ్రాస్ మీద కట్ అవుతుంది, గ్రాస్ అమౌంట్. ఓకే, ఇచ్చి ఉంటాను మీరు చూసుకోవచ్చు. ఇక్కడ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కీస్ డిడక్షన్స్ రిమైనింగ్ ఏం యూజ్ చేయం, గ్రాస్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి. కిందికి వెళ్తే మనకి పోస్టింగ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అమౌంట్, ఇక్కడ రీజన్ కావాలంటే రీజన్ పెట్టుకోవచ్చు, రీజియన్. ఏమీ అవసరం లేదు, నో నీడ్. సేవ్ చేయండి. ఇది ఆల్రెడీ తీసుకొని ఉంటే విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏఏ అనేది యాక్సెప్ట్ అవ్వదు. చూద్దాం. ఓకే, తీసుకోలేదు, సేవ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇది నేను రెంట్ ఫర్ బిల్డింగ్ తీసుకున్నాను. మీకు రియల్ టైంలో 5-6 సెక్షన్లు ఉన్నాయనుకో, ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ తీసుకోవాలా, తర్వాత కమిషన్స్ మీద తీసుకోవాలా, ఇలా ఎన్ని ఉంటే అన్నిటికీ తీసుకోవాలి. నేను ఒకటే తీసుకున్నాను కాబట్టి రెంట్ ఆన్ బిల్డింగ్ ఫస్ట్ ఒకదానికే చేశాను, 1922 మాత్రం చేశాను రెంట్ ఫర్ బిల్డింగ్. రియల్ టైంలో 10 ఉంటే 10 టికెట్ క్రియేట్ చేసుకోవాలా, విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ అనేది సపరేట్ సపరేట్గా ఉండాలా. ఓకే, బ్యాక్ ఏ ఇది రాసుకోండి. నెక్స్ట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ పేమెంట్ పోస్టింగ్ దాని కిందనే ఉంటుంది, ఇది కూడా సేమ్ దానికిలాగానే ఉంటుంది. ఇప్పుడు ఇన్వాయిస్ పోస్ట్ చేసిన తర్వాత అమౌంట్ పే చేయాలి కదా, సో అదనమాట. ఇది బీబీ అని ఇస్తా, పిఎస్ ఆన్ రెంట్ ఫర్ బిల్డింగ్. దీంట్లో కూడా అన్నిటికీ చేసుకోవాలా. పైన నువ్వు 3 చేసావు అనుకో, రెంట్ ఫర్ బిల్డింగ్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ కమిషన్, ఇక్కడ కూడా 3 చేసుకోవాలా, గ్రాస్ అమౌంట్. సేవ్. రాసుకోండి బీబీ. తర్వాత చెక్ రిసిపియంట్ టైప్స్. బ్యాక్ బేసిక్ సెట్టింగ్స్, చెక్ రిసిపియంట్ టైప్స్, కంపెనీ అదర్ దాన్ కంపెనీ రెండు ఉంటాయి, రెండింటికి తీసుకోవాలి. అంటే పేమెంట్కి తీసుకోవాలి, ఇన్వాయిస్ లెవెల్లో తీసుకోవాలి, పేమెంట్ లెవెల్లో రెండు తీసుకోవాలి. కాపీ చేస్తున్నాను. ఏ
ఇది కంపెనీ. ఇది కంపెనీ లెవెల్లో తీసుకున్నా, తర్వాత పేమెంట్ లెవెల్లో తీసుకున్నా అంటారు. సేవ్. నెక్స్ట్ డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ట్యాక్స్ కోడ్స్ డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. ఓకే, ఇప్పుడు నువ్వు ఏవైతే క్రియేట్ చేసిండవో విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్, అది ఇక్కడ సెట్ చేసి దానికి రిలేటెడ్గా ట్యాక్స్ కోడ్స్ క్రియేట్ చేయాలి. ట్యాక్స్ టైప్ ఏమేమి చేసావు, పేమెంట్ లెవెల్లో చేయాలి, తర్వాత ఇన్వాయిస్ లెవెల్లో కూడా చేయాలి. ఏ ఇక్కడ యూనిక్గా ఉండాలి, యూనిక్గా ఏ1 తీసుకుందాం. నువ్వు స్టార్టింగ్లో చేస్తావు కదా 1919, వన్ నైన్ 22 కదా, అది ఇటు తీసుకోవాలి. రెంట్ ఫర్ బిల్డింగ్, తర్వాత డిస్క్రిప్షన్. ఓకే, రెంట్ ఆన్ బిల్డింగ్ ఇన్వాయిస్, ఇన్వాయిస్ లెవెల్లో తీసుకోవాలి. పర్సంటేజ్ చూడండి, ఇక్కడ 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చింటాను, మీరు ఒకటి కానీ 2 చేసుకోండి చాలు. హండ్రెడ్ కానీ 10 కానీ ఇవ్వచ్చు. పోస్టింగ్కి 1 కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇప్పుడు 2 సార్లు చేయాలి. వెండర్కి కస్టమర్స్ 2 అప్లికబుల్ అవుతుంది 1 అనేది. విత్ హోల్డింగ్ ట్యాక్స్ రేట్ మినిమం అమౌంట్ 10 రూపీస్ ఇచ్చాను, 100 రూపాయలు అయినా ఇవ్వచ్చు, ఇక్కడ 2000 ఇవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2000 ఇస్తాను. ఇక్కడ 100 రూపాయలు అని ఇవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు, 10 రూపీస్ అని ఇవ్వచ్చు. ఎంటర్. ఎంట్రీ 2 ఎక్కువ అమౌంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం 10 రూపీస్ తీసుకున్నాం. ఎంటర్. ఎనఫ్. సేవ్ చేయండి. ఏ వన్ తీసుకున్నాం. ఇన్వాయిస్ లెవెల్లో చేయాలి, పేమెంట్ లెవెల్ 2 చేయాలి. ఇక్కడే మళ్ళీ నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ బీబీ వచ్చేసి ఇక్కడ B1 తీసుకున్నా. B1 ఇన్వాయిస్ లెవెల్ అయిపోయింది, ఇప్పుడు పేమెంట్ లెవెల్ తీసుకుంటాం. రైట్, సేవ్. B1 తర్వాత అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ టు కంపెనీ కోడ్స్. చూడండి, అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ టు కంపెనీ కోడ్స్. ఓకే, కంపెనీ కోడ్ ఇవ్వాలి ఇక్కడ LIT విత్
విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఏఏ? సిఓ కంపెనీ లెవెల్ సిఓ విత్హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ టిక్ మార్క్ చేసుకోండి. ఇక్కడ వ్యాలిడిటీ పీరియడ్ ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వండి. సేవ్ చేయండి. నెక్స్ట్ ఇన్వాయిస్ లెవెల్ ఇవ్వాలి, తర్వాత పేమెంట్ లెవెల్ కూడా ఇవ్వాలి. బీబీ నేను ఒకదానికి చేస్తున్నాను కాబట్టి ఒకదానికి ఇస్తున్నాను. మీరు ఒకవేళ మూడు నాలుగు చేశారంటే మూడు నాలుగుకి ఇవ్వాలి. ఓకే, అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ టు కంపెనీ కోడ్స్ కంప్లీటెడ్. యాక్టివేట్ ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇదనే ఉంటుంది. దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి. పొజిషన్ ఎల్ఐటి. డబల్ జీరో వెళ్ళి జిఎల్ క్రియేట్ చేయాలి. టీడీఎస్ అండ్ రెంట్ అనే న్యూ సెషన్ తీసుకున్నా. ఎఫ్ఎస్ డబల్ జీరో సో కరెంట్ లయబిలిటీస్లో టీడీఎస్ అండ్ రెంట్ కాపీ చేయండి. కరెంట్ లయబిలిటీస్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ టీడీఎస్ అండ్ రెంట్ నెక్స్ట్ కంట్రోల్ డేటా ఐఎన్ఆర్ ఇది తీసేయండి. లైన్ ఐటెం డిస్ప్లే 001 బ్యాంక్ ఇంట్రెస్ 001 ఓకే. ఆ విధంగా చేసుకుంటాం. ఇంకా పర్చేజ్ ఇక్కడ కామన్, మనకు పర్చేజ్ అనేది కామన్గా ఉంటుంది. ఓకే, యా నెక్స్ట్ వచ్చేసి అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ ఇన్ వెండర్ మాస్టర్ ట్యాక్స్ టు బి పెయిడ్. బ్యాక్ డిఫైన్ అకౌంట్స్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టు బి పెయిడ్ ఓవర్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ టిక్ మార్క్ చేసుకోండి. పోస్టింగ్కి ఇక్కడ నువ్వు ఏవైతే జిఎల్స్ని క్రియేట్ చేసావో అవి ఇవ్వాలి. ఇక్కడ పెట్టుకోండి ఫస్ట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్, ఇక్కడ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ ఏమేమి ఇచ్చినావు ఫస్ట్ ఏఏ. ఇక్కడ ట్యాక్స్ కోడ్ A1. సో ఇక్కడ బీబీ
ఇక్కడ B1 అవే కదా ఇచ్చావు. సో ఇక్కడ వచ్చేసి విత్ ఎంటర్ రెంట్ చేయండి. రెంట్ టీడీఎస్ ఆన్ రెంట్ బ్యాక్. యూజ్ రెఫరెన్స్ స్క్రీన్ OMT 3E కంట్రోల్ సి న్యూ సెషన్ తీసుకోండి /CN కంట్రోల్ వి ఎంటర్. యూజ్ రెఫరెన్స్ ఇమేజ్ ఉంటుంది ఇక్కడ మీరు తీసుకోవాలి. యూజ్ స్క్రీన్ రెఫరెన్స్ ఇమేజ్ పొజిషన్ నా FI యూజర్ ఇక్కడ ఆల్రెడీ FI యూజర్ 42 తీసుకొని స్టార్ ఇచ్చుకున్నాను. మీరు కొత్తగా చేసినప్పుడు న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి ఫస్ట్ టైం ఒకసారి మీ FI యూజర్ ఇచ్చి స్టార్ ఇచ్చి సేవ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టైం జస్ట్ ఆటోమేటిక్గా అదే సేవ్ అయి ఉంటుంది. జస్ట్ మీకు చూపించడానికి ఓపెన్ చేశాను. ఒక్కసారి మాత్రమే సేవ్ చేసుకోవాలి. న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి మీ FI యూజర్ ఇచ్చి స్టార్ ఇచ్చి సేవ్ చేయండి. ఎనఫ్. ఇప్పుడు ఆల్రెడీ స్టార్లో ఉంది ఎందుకంటే ఇంతకు ముందు తీసుకున్నాను అదే ఫిక్స్ అయి ఉంటుంది అంతే FI యూజర్. ఓకే తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే కస్టమర్ వెండర్ మాస్టర్ లెవెల్లో వెళ్ళి బ్యాక్ ఎండ్లో మనము లైక్ ఇది ఇవ్వాలి. మనకి వెండర్ మాస్టర్ లెవెల్లో బ్యాక్ ఎండ్లో వెళ్ళి మనకి పాన్ నెంబర్ ఇవ్వాలి. పాన్ నెంబర్ తర్వాత ట్యాక్స్ టైపు ట్యాక్స్ కోడ్ ఇవ్వాలి. ఓకే సో ఇంతవరకు చూసాం. ఇవి రెండు టుమారో చూపిస్తాను. ఓకేనా? పోస్టింగ్ వెండర్ ఇన్వాయిస్ వెండర్ పేమెంట్ అడిగి మనకి క్లియర్ అవుతుంది. లైక్ టీడీఎస్ అనేది ఎలా చేయాలి ఏ విధంగా యూజ్ అవుతుందంటే మీకు ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో మీకు 100% అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది ముందే చెప్తున్నాను. ఓకే యా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? కన్ఫ్యూజ్గానే ఉంటుంది. ఒకటికి రెండు సార్లు మీరు నిదానంగా చేయాలి. ఒకటికి రెండు సార్లు నిదానంగా వస్తుంది. ఓకే సారీ. అదర్ దాన్ ఎస్ఏపి మనకి టీడీఎస్ ల్యాబ్స్ కామన్ గా ఉన్నాయంటే మామూలుగా 194 సి కాంట్రాక్ట్, 194 హెచ్ కమిషన్, 194 ఐ రెంట్, లైక్ అసెంబ్లీ నువ్వు ఇట్లా తీసుకోరని అది తీసుకోరా? నార్మల్ గా మనం ఇప్పుడు టాలీలో వర్క్ చేసిన వాళ్ళతో అయితే ఇది ఈజీగా ఉంటాయి. 194 ఐ రెంట్, 194 జే ప్రొఫెషనల్, 194 సి కాంట్రాక్ట్ తట్టని ఇక్కడ సేమ్ స్లాబ్స్ మనం యూజ్ చేయటారు కదా. అదే ఇంకా కంపెనీస్ వాళ్ళ కంపెనీస్ నామ్స్ ప్రకారంగా ఉంటాయి. ఓకే అంటే ఒక్కొక్క కంట్రీ ఒకలా ఉంటాయి. సేమ్ మన కంట్రీ అయితే ఒకలా ఉంటాయి. మన కంట్రీ అయితే ఇవే ఉంటాయి, వేరే కంట్రీ అయితే వేరుగా ఉంటాయి. ఇప్పుడు మీరు శాలరీస్ కూడా చూపించారు కదా సార్, జనరల్ గా శాలరీస్ అయితే 192B ఉంటుంది కదా శాలరీస్ టీడీఎస్ కట్. అది ఏంటంటే వాళ్ళ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి ఉంటాయి వాటి. ఓకే యా అది ఓకే. ఒకటి రెండు సార్లు చూడాలి మా వీడియో, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది ముందే చెప్తున్నాను టీడీఎస్. ఓకే యా డన్ గైస్ బై.